కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలు, శ్రేణులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామరాజన్ కూడా జోడో యాత్రలో పాల్గొని రాహుల్తో కలిసి నడిచారు. ఈరోజు ఉదయం రాజస్థాన్లోని సవాయ్ మాధవ్పూర్ నుంచి రాహుల్ జోడో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న రాజన్ నడుస్తూనే రాహుల్తో పలు అంశాలను చర్చించారు. గతంలో నోట్ల రద్దును వ్యతిరేకించడంలో కాంగ్రెస్కు రఘురామరాజన్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. రాజన్ కూడా పలుమార్లు ఈ నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఇక భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కాంగ్రెస్కు చెందిన ఓ సదస్సులను పాల్గొన్నారు రాజన్. రాజకీయ నాయకులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయంటూ వ్యాఖ్యానించారు. గత సెప్టెంబర్ 7 కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతుంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్ చేరుకోనుంది. పలు రాష్ట్రాలను దాటుకుంటూ కొనసాగుతున్న ఈ యాత్రలో పలువురు సినిమా సెలబ్రిటీలు, ప్రభుత్వ మాజీ అధికారులు, సామాజిక హక్కుల కార్యకర్తలు రాహుల్ వెంట నడుస్తున్నారు.